హాయ్, నేను శ్రీనివాస్. ఈరోజు నేను మ్యాన్ఫ్రోటో అంబ్రల్లా అడాప్టర్ మీద రివ్యూ చేయబోతున్నాను. ఇది ఫోటోగ్రఫీలో అడ్వాన్స్డ్ లెవెల్ ఆఫ్ కెమెరా ఫ్లాష్ ఫోటోగ్రఫీకి సంబంధించిన సబ్జెక్టు. మామూలు వాళ్ళకి ఇది ఎవరికి ఉపయోగపడకపోవచ్చు. అయితే ఇది ప్రస్తుతం అంబ్రల్లా అడాప్టర్ సంబంధించిన రివ్యూ మాత్రమే కాబట్టి నేను దీనిలో ఈ వైర్లెస్ ట్రిగ్గర్స్ గురించి, కెమెరాల గురించి, ఫ్లాష్ గురించి ఏమి డిస్కస్ చేయట్లేదు. అలానే సిల్వర్ అంబ్రల్లా గురించి కూడా మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. జస్ట్ ఈ క్లాంప్ ఎలా వాడుతున్నాం అనేది చూపించడం కోసం మాత్రమే ఈ వీడియో. ఈ ఆఫ్ కెమెరా ఫ్లాష్ ఫోటోగ్రఫీకి ఈ అంబ్రల్లా క్లాంప్ మెయిన్ టాపిక్ అయితే, దీనికి కావాల్సిన మిగతావి ఒక స్టాండు, లైట్ స్టాండ్ ఇది, ఒక అంబ్రల్లా, అలానే వైర్లెస్ ట్రిగ్గర్లు, ఓ ఫ్లాషు, ఓ ఎస్ఎల్ఆర్ కెమెరా. టోటల్గా వీటిని ఉపయోగించి ఈ రోజున మనం అవుట్డోర్లో ఫోటో షూట్ చేసి చూద్దాం. వీడిన్న ఈ ఫోటోషూట్ కోసం హెయిర్ కేసే కవర్ ఒకటి కొనుక్కున్నాడు. అది ఎప్పుడెప్పుడు తలకి స్ప్రే చేద్దావా అని చెప్పి ఆ ఉత్సాహంలో ఉన్నాడు. పట్టుకో, ఇదే మ్యాన్ఫ్రోటో అంబ్రల్లా క్లాంప్. అయితే గాలి వచ్చి పడిందా ఏం మిగలవు, అన్నీ పగిలిపోతాయి. ఎంత స్టాండ్ ఉన్నా ఎవరన్నా పట్టుకునే వాళ్ళు సపోర్ట్ ఉండాలి. దీనికి ట్రిగ్గర్ పెట్టి ఆన్ చేశాను కెమెరా పైన. ఇది రిసీవరు, ఇది ట్రిగ్గరు. ఇప్పుడు ఇది కంప్లీట్ సెటప్ అన్నమాట. ఇప్పుడు అంబ్రల్లా ఫిక్స్ చేయబోతున్నాను. ఇక్కడ మళ్ళీ ఒక నాబ్ ఉంటుంది, ఇది లూజ్ చేసి అంబ్రల్లా ఫిక్స్ చేస్తాను. చిన్న అంబ్రల్లా పెద్దగా స్ప్రెడ్ అవ్వదు లైటింగ్, అందుకని నేను పెద్దది పెడుతున్నాను. ఇది టీటీఎల్ సపోర్ట్ ఉన్న ట్రిగ్గర్ అయితే మీకు టీటీఎల్ సంబంధించిన అన్ని ఆప్షన్స్ కూడా పనిచేస్తాయి. ఇలాంటి అంబ్రల్లా క్లాంపులు 150-200 రూపాయల నుంచి కూడా మార్కెట్లో అవైలబిలిటీలో ఉంటాయి. కానీ దీని అంత స్ట్రాంగ్గా కానీ ఈ క్వాలిటీ కానీ రాదు. ఇది కంప్లీట్ మెటలు. ఈ లోకల్గా అవైలబిలిటీలో ఉండేవన్నీ కొద్దిగా ప్లాస్టిక్తో తయారైనవి వస్తాయి. మెటల్ ఉన్నా కూడా అంత ఫైన్ క్వాలిటీ రావు మెటల్వి. ఈ సైడ్స్ కూడా ఫిట్టింగ్ చాలా క్వాలిటీ ఉంటుంది. ఇది ఈరోజు వీడియో. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, ధన్యవాదాలు.